హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ రావడం అనేది ఇప్పుడు అందరిలో ఒక కామన్గా వచ్చే ప్రాబ్లం. మన హెయిర్లో మెలనోసైట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మెలనోసైట్ సెల్సే మెలనిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మన హెయిర్లో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్లనే మన హెయిర్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది. కానీ ఏజ్ వల్ల లేదంటే స్ట్రెస్ వల్ల ఈ మెలనోసైట్ సెల్స్ అనేవి మెలనిన్ని ప్రొడక్షన్ని ఆపేస్తాయి. మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోవడం వల్ల మన హెయిర్ అనేది వైట్గా మారుతుంది. ఈ బ్లాక్ హెయిర్ అనేది వైట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో మన మెలనోసైట్ సెల్స్ని యాక్టివేట్ చేసి మన హెయిర్లో మెలనిన్ని ప్రొడ్యూస్ చేసేలా చేసే ఆయిల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సో లెట్ అస్ స్టార్ట్. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినవి నల్ల నువ్వులు, ఆమ్లా పౌడర్, ఇంకా కోకోనట్ ఆయిల్ కావాలి. మనం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి నల్ల నువ్వుల్ని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ నల్ల నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హెయిర్ ఫాలిక్యూల్స్లో ఉండే మెలనోసైట్ సెల్స్ని బాగా యాక్టివేట్ చేసి మెలనిన్ని ప్రొడ్యూస్ చేసేలా చేస్తాయి. మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది. దానివల్ల మన వైట్ హెయిర్ని బ్లాక్గా చేస్తుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కూడా మన హెయిర్లో మెలనిన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ నల్ల నువ్వుల్ని కోకోనట్ ఆయిల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత మనము ఆమ్లా పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయలో ఫైటోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన స్కాల్ప్ పైన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా అయ్యేలా చేసి మనకి హెయిర్ ఊడిపోయిన దగ్గర మళ్ళీ రీగ్రోత్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఆయిల్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేయాలి. చూడండి, ఆయిల్ కూడా బ్లాక్ కలర్ అయిపోయింది. అంటే మన నల్ల నువ్వుల్లో ఉన్న పిగ్మెంట్ అంతా మన ఆయిల్లోకి వచ్చేసింది. దీన్ని మనం కూల్ చేసుకున్న తర్వాత సీవ్ చేసుకుంటే ఇంకా అంతే, మన ఆయిల్ రెడీ అయిపోయింది. ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది మన హెయిర్ని బాగా పొడుగుగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఊడిపోయిన దగ్గర కూడా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా వస్తుంది. ఉసిరికాయలో మెలనిన్ని ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల అది మన గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా మారుస్తుంది. ఈ మూడిట్లో మెలనిన్ని ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ని బ్లాక్గా చేస్తాయి. సో చూసారు కదండి, మన హెయిర్లో మెలనిన్ని ప్రొడ్యూస్ చేసి వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసే ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా నాకు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.